వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈరోజు క్వశ్చన్స్ ఆఫ్ ది వీక్ సెషన్లో భాగంగా మనం డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 8 వరకు జరిగిన సంఘటనలను మనము డిస్కస్ చేద్దాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, దాని పెరిపెరల్ ఏరియాస్ ఎలా మనం ఎగ్జామ్లో వస్తాయో మనం చూడవచ్చు. అదేవిధంగా మనం చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా ఓవర్కమ్ చేసుకోవడం, తర్వాత నాలెడ్జ్ని అక్యుములేట్ చేసుకోవడం అనేది మన ప్రైమరీ ఎజెండా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యూస్లో ఎందుకున్నారు? 63వ డెత్ యానివర్సరీ సందర్భంగా డిసెంబర్ 6 ప్రెసిడెంట్ గారు పేయిడ్ హోమేజ్. దీనిని మనము మోడర్న్ హిస్టరీ అదేవిధంగా పాలిటీలో కూడా చదువుకోవచ్చు. మోడర్న్ హిస్టరీలో అతని యొక్క రోల్ ఏంటి, అదేవిధంగా పాలిటీలో మన రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కాబట్టి ఆ విధంగా మనం చదువుకోవచ్చు. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ కావచ్చు, మెయిన్స్ పర్స్పెక్టివ్ కావచ్చు. సో ఇక్కడ సోర్సు పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ సందర్భంగా మనము ఒక క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద బిఆర్ అంబేద్కర్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, చైత్య భూమి ఈజ్ ద ప్లేస్ ఆఫ్ క్రిమేషన్ దట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ద ముంబై అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్, సమతా సైనిక్ దళ్, ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ బై అంబేద్కర్. సో బోత్ స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్ట్. ఇక్కడ సమతా సైనిక్ దళ్ అతను ఫౌండ్ చేశారు. వీళ్ళు ఈ క్రిమేషన్ టైంలో రీసెంట్గా వాళ్ళు వాలంటరీగా వర్క్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చైత్య భూమి అండ్ దెన్ సమతా సైనిక్ దళ్. ఇక్కడ చైత్య భూమి గురించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈజ్ ఎ మెమోరియల్ ఆఫ్ అంబేద్కర్ అని. అతను ఎప్పుడు చనిపోయారంటే 6 డిసెంబర్ 1956. సో ఈ చైత్య భూమిని ఎప్పుడు ఓపెన్ చేశారంటే 5 డిసెంబర్ 1971. ఈ చైత్య భూమి లొకేషన్ ఎక్కడ ఉంది అంటే ముంబైలో, మహారాష్ట్రలో ఉంది. ఇది దీని ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద బిఆర్ అంబేద్కర్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏం అడుగుతున్నారంటే హీ వాజ్ ద ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, హీ వాజ్ ద లేబర్ మెంబర్ ఆఫ్ ద వైస్ రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటున్నారు. సో ఇక్కడ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ అనేది ఏ టైంలో, 1947 నుండి 1951 వరకు అతను ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అనేది 1947 to 1950 వరకు, అదేవిధంగా వైస్ రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో లా మెంబర్గా 1942 to 1946 బిఫోర్ ఇండిపెండెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ కింది వాటిలో ఏ పార్టీలు బిఆర్ అంబేద్కర్కి రిలేటెడ్ అని అంటున్నారు. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనేది ఒకటి, సెకండ్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, థర్డ్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా. సో ఈ మూడు పార్టీలు ఎవరికి రిలేటెడ్ అంటే బిఆర్ అంబేద్కర్కి చెందినవి. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్, 14 ఏప్రిల్ 1891 అంటే బిఫోర్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ కావడానికి ముందు అతను జన్మించడం జరిగింది. మోహో సెంట్రల్ ప్రొవిన్సు, అది ప్రజెంట్ మధ్యప్రదేశ్లో ఉంది. దానిని ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ నగర్ అని అంటారు. 65 ఇయర్ ఏజ్లో అతను చనిపోవడం జరిగింది. అతనికి భారతరత్న పోస్టుమాస్లీ చనిపోయిన తర్వాత రావడం జరిగింది 1990. నెక్స్ట్ టాపిక్ కోతార్. ఇది న్యూస్లో ఎందుకుంది, రీసెంట్గా కోతారు ఒపెక్ కంట్రీస్, ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుండి బాయ్కాట్ చేయబడ్డది. దీనిని మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్లో చదువుకోవచ్చు. అదేవిధంగా మనం జాగ్రఫీ పరంగా కూడా అది ఏ లొకేషన్లో ఉంది అనేది కూడా మనం జాగ్రఫీ పరంగా కూడా మనం చదువుకోవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీనిని ఇండియన్ ఎక్స్ప్రెస్ నుండి తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డీటెయిల్డ్గా కోతార్ గురించి, అదేవిధంగా ఆయిల్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ వాటి మెంబర్లు, దాన్ని డీటెయిల్డ్గా మనం చదువుకుందాం. సో ఇక్కడ కోతార్ అనేది ఒపెక్ నుండి విత్డ్రా అవుతుంది. అది ఎప్పటి నుండి అమల్లోకి అంటే జనవరి 1, 2019 నుండి అమల్లో ఉంటుంది. మ్యాప్లో చూసుకున్నట్టయితే జాగ్రాఫికల్గా కోతార్ ఎక్కడ ఉన్నది అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనం కోతార్ అసలు ఎందుకు ఒపెక్ నుండి వైదొలుగుతుంది అంటే, సౌదీ అరేబియా ఇంకా 3 అదర్ స్టేట్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నాయంటే ఈ కోతార్ అనేది టెర్రరిజంకి సపోర్ట్ చేస్తుంది అనేది వాళ్ళ వాదన. అందువలన జూన్ 2007 నుండి సౌదీ అరేబియా 3 అదర్ స్టేట్స్ ట్రేడ్ ట్రాన్స్పోర్టేషన్ రిలేషన్స్ని కోతార్ తోటి కట్ చేయడం జరిగింది. ఇక్కడ జూన్ 5, 2017 బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ సంబంధాలు కట్ చేసుకున్నాయి కోతార్ తోటి. అదేవిధంగా ఈజిప్ట్ కూడా డిప్లొమాటిక్ కాంటాక్ట్స్ని తగ్గించుకున్నాయి. ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే కోతార్ ఇది
ఓపెక్ కంట్రీస్లో స్మాలెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అని చెప్పుకోవచ్చు మనం, అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జి. అదేవిధంగా ఇక్కడ క్రూడ్ ఆయిల్ దాని యొక్క రేట్ చూసుకున్నట్టయితే $62.25 ఒక బ్యారెల్కి. ఇక్కడ కొత్తవారి ఎకానమీ పరంగా చూసుకున్నట్టయితే ఇది వరల్డ్స్ స్మాలెస్ట్ కంట్రీ బై ఏరియా, కానీ రిచెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ క్యాపిటల్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్. అంటే దాని ఫిగర్ వచ్చేసి 90 lakhs అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ ఫిగర్. ఇక్కడ కొత్తార్ కంట్రీని చూసుకున్నట్టయితే క్యాపిటల్ దోహా. ఇక్కడ దాని బోర్డర్ చూసుకున్నట్టయితే యుఏఈ, సౌదీ అరేబియా, ఇక్కడ బెహ్రెయిన్ ఐలాండ్ అనేది మనామా క్యాపిటల్, అదేవిధంగా పర్షియన్ గల్ఫ్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనం ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద కొత్తార్, ఇట్ ఈస్ బోర్డర్డ్ విత్ ద సౌదీ అరేబియా, బెహ్రెయిన్ అండ్ యుఏఈ. సెకండ్ స్టేట్మెంట్ పర్షియన్ గల్ఫ్ బోర్డర్డ్ విత్ కొత్తార్ అండ్ ఇట్ ఈస్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఓపెక్. ఇందాక మ్యాప్లో చూసుకున్నట్టు సౌదీ అరేబియా బార్డర్గా ఉంది, యుఏఈ బార్డర్గా ఉంది, కానీ ఇది ఐలాండ్, ఇది బార్డర్గా లేదు కాబట్టి ఇది రాంగ్. పర్షియన్ గల్ఫ్ ఇది బార్డర్గా ఉంది, కరెక్టే. ఇట్ ఈస్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఓపెక్ కాదు, ఎందుకంటే ఓపెక్ 1960 ఎస్టాబ్లిష్ అయితే 1961 కొతార్ మెంబర్గా అయింది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 2, బి ఓన్లీ. సో ఆన్సర్ ఈజ్ బి, ల్యాండ్ బోర్డర్డ్ విత్ సౌదీ అరేబియా అండ్ యుఏఈ. ఓపెక్ 1960 ఎస్టాబ్లిష్ చేయబడ్డది సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, కువైట్, వెనిజులా, అంటే 1, 2, 3, 4, 5 కంట్రీస్. కొతార్ 1961 జాయిన్ అయింది. ఇప్పుడు అందులో కొతార్ న్యూస్లో ఉంది కాబట్టి మనం చదువుకోవాలి. ఇక్కడ మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చూసుకున్నట్టయితే దీనివల్ల కొతార్ ఓపెక్ నుండి బయటకు వెళ్ళిపోవడం వల్ల ఇండియాకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లిమిటెడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కొత్తార్ టాప్ ఎల్ఎన్జి ఎక్స్పోర్టర్, అదేవిధంగా ఇది ఇండియాకి ఓల్డెస్ట్ ఎల్ఎన్జి సప్లయర్ అన్నట్టు. సో దానివల్ల అంత ఎఫెక్ట్ అనేది ఉండకపోవచ్చు ఇండియాకి. ఇక్కడ మనం ఓపెక్ గురించి చదువుకుందాం. ఇక్కడ ఓపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో ఇది ఎప్పుడు 1960 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కంట్రీ చూసుకున్నట్టయితే ఇక్కడ సౌదీ అరేబియా, తర్వాత ఇరాక్, తర్వాత ఇరాన్, తర్వాత కువైట్, తర్వాత వెనిజులా తీసుకుంటూ. సో ఇక్కడ మనం ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం ఓపెక్ కంట్రీ మీద. సో ఫస్ట్ ఆప్షన్ ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్, ఇట్స్ హెడ్ క్వార్టర్ ఈజ్ బాగ్దాద్, ఇరాక్. సెకండ్ ఆప్షన్ ఏముంది, ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ కరెంట్లీ 15 ఆర్ ఇన్ దిస్. థర్డ్ స్టేట్మెంట్ ఇండోనేషియా ఇస్ ద ఫార్మర్ మెంబర్ అండ్ కొతార్ విల్ బీ నో లాంగర్ ఇన్ ద నెక్స్ట్ మంత్ January 1, 2019. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో 1960 ఫస్ట్ హెడ్ క్వార్టర్ బాగ్దాదే, తర్వాత జెనీవా స్విట్జర్లాండ్లో మార్చడం జరిగింది, తర్వాత డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఆస్ట్రియాలోని క్యాపిటల్ వియన్నా అక్కడ హెడ్ క్వార్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2 and 3 ఈజ్ ద కరెక్ట్, దట్ ఈస్ బి ఆప్షన్. ఇక్కడ ఓపెక్ కంట్రీస్ క్రూడ్ ఆయిల్ షేరు 2017 మనం చూసుకున్నట్టయితే 81% ఓపెక్ కంట్రీస్ ఇన్ని బ్యారెల్స్ ఓపెక్ కంట్రీ ప్రొడ్యూస్ చేస్తుంది, తర్వాత రిమైనింగ్ నాన్ ఓపెక్ కంట్రీస్ జస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. దీని నుండి చూసుకోవచ్చు ఓపెక్ ఎంత ఇంపార్టెంటో, ఆయిల్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయో, వరల్డ్లో ఎంత రోల్ ప్లే చేస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ లార్జర్ షేర్ చూసుకున్నట్టయితే 25% వెనిజులా షేర్ చేస్తుంది, తర్వాత సౌదీ అరేబియా 22%, తర్వాత ఇరాన్ 13%, ఇరాక్ 12%. సో ఇప్పుడు న్యూస్లో మనం ఎందుకు చదువుకుంటున్నాం కొత్తార్ ఓపెక్ నుండి పోయింది, అది జస్ట్ 2% షేర్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రెంచ్ గయానా గురించి చదువుకుందాం. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా శాటిలైట్ GSAT-11, ఇట్ ఈస్ ద హెవియెస్ట్ శాటిలైట్, దాన్ని ఇక్కడ నుండి ఫ్రెంచ్ గయానా నుండి లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఏ టాపిక్లో చదువుకోవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలోని స్పేస్ టెక్నాలజీ గురించి మనం చదువుకోవచ్చు, అదేవిధంగా జియోగ్రఫీకి పరంగా ఫ్రెంచ్ గయానా ఎక్కడ ఉందనేది కూడా మనం చదువుకోవచ్చు. దీన్ని మనం రాజ్యసభ టీవీ ఛానల్ నుండి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం జియోగ్రఫీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రెంచ్ గయానా ఇక్కడ ఉంది, సౌత్ అమెరికాలో ఉంది, దాని పక్కన సురినామ్, తర్వాత గయానా, తర్వాత ఇక్కడ బ్రెజిల్, తర్వాత ఉరుగ్వే, తర్వాత అర్జెంటీనా, పెరాగ్వే, బొలీవియా, పెరూ, చిలి, ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా. ఇక్కడ మనం ఈ ప్రాంతాన్ని ఫ్రెంచ్ గయానా ఏరియాని చూసుకున్నట్టయితే ఇక్కడ గయానా ఒకటి ఉంది, దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడతారు, తర్వాత సురినామ్ ఇది చూసుకున్నట్టయితే డచ్,
డచ్ పీపుల్ రూల్ చేశారు కాబట్టి, అదే ఫ్రెంచ్ గయానాలో ఫ్రెంచ్, తర్వాత ఇక్కడ బ్రెజిల్లో పోర్చుగీస్ అనేది పోర్చుగీస్ రూల్ చేశారు కాబట్టి, ఇంకా మిగతా అన్ని ప్లేసులలో స్పానిష్ అనేది. ఇది మనం ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్గా చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఫ్రెంచ్ గయానా, దీని క్యాపిటల్ కేని, తర్వాత సురినామ్ క్యాపిటల్ పరమరైబో, గయానా క్యాపిటల్ జార్జ్ టౌన్. సో ఇక్కడ ఫ్రెంచ్ గయానా సురినామ్కి బోర్డర్గా ఉంది, అదేవిధంగా బ్రెజిల్కి బోర్డర్గా ఉంది. ఇప్పుడు మనం ఎందుకు చదువుకుంటున్నాం అంటే జీశాట్ లెవెన్ని ఇక్కడ నుండి లాంచ్ చేయడం జరిగింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మన ఇండియా నుండి లాంచ్ చేయొచ్చు కదా అని ఇక్కడ అడగవచ్చు క్వశ్చన్. కాకపోతే ఇక్కడ కొన్ని అనుకూలించేవి టెక్నాలజీ పరంగా కావచ్చు. ఇది మనది ఆల్రెడీ హెవియెస్ట్ శాటిలైట్, ఇక్కడ నుండి సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద జీశాట్ 11. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ద హెవియెస్ట్ శాటిలైట్ అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ బిల్డ్ బై ఇస్రో, అది వెయిట్ ఎంత 5854. సెకండ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్ అంటున్నాడు. ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్ శాటిలైట్ హ్యావింగ్ ఎ కాన్ఫిగర్డ్ I6K బస్ అనేది, అంటే అడ్వాన్స్డ్ వర్షన్ అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఇట్ హ్యాస్ డిజైన్డ్ లైఫ్ టైమ్ ఆఫ్ మోర్ దాన్ 15 ఇయర్స్ అంటున్నాడు. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఆల్ ఆర్ కరెక్ట్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి, ఆల్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఫోర్స్డ్ సపరేషన్ తర్వాత లాంచ్ అయిన తర్వాత వన్స్ మన యొక్క ఇస్రోస్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ హాసన్లో ఉంది కర్ణాటకలో, అది టూక్ ఓవర్ చేసుకుంటుంది కమాండింగ్ అండ్ కంట్రోల్ చేయడం దాన్ని ఎలాగనేది. అల్టిమేట్గా దీది ఏ విధంగా అప్లికేషన్స్ ఓరియంటెడ్ చూసుకున్నట్టయితే ఇది ప్రొవైడ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. కొటోవిస్ అనేది ప్లేస్ ఒక పోలాండ్లో ఉంది. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, 24th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్ అనేది రీసెంట్గా స్టార్ట్ అయింది. సో దీన్ని మనం ఏ టాపిక్లో చదువుకోవచ్చు అంటే ఎన్వైర్న్మెంట్లోని క్లైమేట్ చేంజ్ గురించి చదివే టైంలో మనకు హెల్ప్ అవుతుంది. ఇది మనం ఇండియన్ ఎక్స్ప్రెస్ నుండి తీసుకోవడం జరిగింది ఇది. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొటోవిస్ జియోగ్రఫీ పరంగా ఏ ప్రాంతంలో ఉంది అది చదువుకుందాం. అదేవిధంగా టెక్నికల్గా UNFCCC గురించి కొంత బేసిక్ ఏరియాని మనం చదువుకుందాం. ఇక్కడ జియోగ్రఫీ పరంగా చూసుకున్నట్టయితే పోలాండ్ యూరప్లో ఉంది, దాని యొక్క క్యాపిటల్ వర్సా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం క్లియర్గా దీని యొక్క బోర్డర్స్ జర్మనీ, తర్వాత జెక్ రిపబ్లిక్, తర్వాత స్లోవేకియా, ఉక్రెయిన్, బెలారస్, ఇక్కడ రష్యా. అదేవిధంగా ఇప్పుడు మనకు ఎందుకు న్యూస్లో ఉంది కొటోవిస్ అనేది ప్లేస్ ఇక్కడ ఉంది, సదరన్ రీజియన్ ఆఫ్ ది పోలాండ్లో. ఇక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 24 అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అన్నట్టు. ఇక్కడ సుడెటిక్ మౌంటైన్స్ ఉన్నాయి, కార్పోతియన్ మౌంటైన్స్ ఉన్నాయి, ఇక్కడ నార్దర్న్ సైడ్ బాల్టిక్ సీ అనేది ఉంది. సో ఇక్కడ కొటోవిస్ గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్, ఇట్ ఈజ్ ఎ సిటీ సదరన్ పోలాండ్లో ఉంది, దాని పాపులేషన్ అరౌండ్ నియర్ 2-3 lakhs, పోల్టన్ సిటీగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది రిచ్ కోల్ రిజర్వ్స్ ఇక్కడ ఏరియాలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి లెట్స్ ప్రాక్టీస్ వన్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద కొటోవిస్ పోలాండ్. ఫస్ట్ స్టేట్మెంట్ కొటోవిస్ ఈజ్ ద సీట్ ఆఫ్ ద పోలిష్ నేషనల్ రేడియో సింఫోనీ అండ్ ఆర్కెస్ట్రా. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ కొటోవిస్ అనేది రీసెంట్గా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో జాయిన్ అయింది. ఏ భాగంలో అంటే యునెస్కో సిటీ ఆఫ్ మ్యూజిక్ భాగంలో. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇది యునెస్కో సిటీలో 2015లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్కెస్ట్రా కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనం పోలాండ్ని ఫిజికల్ మ్యాప్ చూసుకున్నట్టయితే ఇక్కడ పాలిష్ ప్లెయిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ పోలాండ్ అప్లాండ్స్, అదేవిధంగా ఇక్కడ మౌంటైన్స్ సుదర్టీస్, తర్వాత ఇక్కడ ఇంకో అనదర్ మౌంటైన్ బస్కిట్స్, ఇక్కడ మంచూరియన్ లేక్ డిస్టిక్. సో పోలాండ్ క్యాపిటల్ వార్సా. ఇది ఏ రివర్ ఒడ్డున ఉంది అంటే విస్తుల. ఇక్కడ శాన్. సో ఇక్కడ దీనిలో భాగంగా మనం ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద పోలాండ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ జర్మనీ ఈజ్ ద బోర్డర్ టు ద వెస్ట్ అండ్ జెక్ రిపబ్లిక్ అండ్ స్లోవేకియా సదర్న్ సైడ్, ఉక్రెయిన్ అండ్ బెలారస్ టు ద ఈస్ట్, లిథియేనియా అండ్ రష్యా ఈజ్ ద నార్త్ ఈస్టర్న్ సైడ్. సో ఇక్కడ ఆల్ ఆర్ కరెక్ట్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. కాన్ఫరెన్స్ ఆఫ్ 24th స్టార్టెడ్ ఫ్రమ్ December 3rd to December 14th. ఇట్ ఈస్ ఎ 2-week 24th కాన్ఫరెన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్ UNFCCC. సో ఇందులో ఏది కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ కొటోవిస్ పోలాండ్. సెకండ్ స్టేట్మెంట్ స్టార్టెడ్ విత్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ కార్బన్ న్యూట్రాలిటీ అండ్ జెండర్ ఈక్వాలిటీ. థర్డ్ స్టేట్మెంట్ పార్టీస్ ఆఫ్ ద UNFCCC గ్యాదర్డ్ టు నెగోషియేట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ వర్క్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆల్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఆల్ ఆర్ కరెక్ట్. సో వరల్డ్ గ్యాదర్డ్ హియర్ టు డిఫైన్ 2015 ప్యారిస్ అగ్రిమెంట్.
దట్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలనే దాని మీద ఇక్కడ డిస్కషన్ జరగబోతుంది. సో అదేవిధంగా ప్యారిస్ అగ్రిమెంట్లో ఇక్కడ ఆల్ కంట్రీస్ కమిటెడ్ టు రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఎంతవరకు అంటే బిలో 2 degrees అండ్ క్లోజ్ టు పాసిబుల్ 1.5 degree ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్. లెట్స్ ప్రాక్టీస్ వన్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 23. ప్రజెంట్గా స్టార్ట్ అయిందేమో COP 24. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ COP 23, ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ప్యారిస్ లాస్ట్ ఇయర్. సెకండ్ స్టేట్మెంట్ తలనోయా డైలాగ్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అవుట్కమ్ ఆఫ్ ద COP 23. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్, ఇది రాంగ్. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ బోన్ జర్మనీలో స్టార్ట్ అయింది COP 23. సో కరెక్ట్ ఆప్షన్ బి ఇక్కడ. సో అదేవిధంగా తలోనియా డైలాగ్ అనేది ఇందాక క్వశ్చన్లో మాట్లాడుకున్నాం. అదేంటి అంటే అది ఫిజీ కంట్రీకి చెందింది వర్డ్, ఫిజియన్ వర్డ్. సో ఇట్ రిప్రజెంట్స్ ద ఐడియా ఆఫ్ ఇంక్లూజివ్ అండ్ పార్టిసిపేటరీ అండ్ ట్రాన్స్పరెంట్ డైలాగ్ ఫర్ ద పబ్లిక్ గుడ్. సో ఈ డైలాగ్ ఈజ్ సెట్ టు బిగిన్ ఇన్ ఎర్లీ 2018 అండ్ టు బి కంక్లూడెడ్ డ్యూరింగ్ ద 2024. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తలోనియా డైలాగ్ అనేది COP 23కి అవుట్కమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ స్మాల్ ఐలాండ్స్, ఫిజీ లాంటి చిన్న కంట్రీలు, అవి ఎక్స్ట్రీమ్ వల్నరబుల్డ్ ఉన్నాయి క్లైమేట్ చేంజ్కి. అందువలన దీన్ని డైలాగ్ని తీసుకురావడం జరిగింది, ఇంపార్టెన్స్ ఇవ్వడానికి క్లైమేట్ చేంజ్ మీద. అక్కడ ఫిజియన్ ఫుట్ ప్రింట్స్ ఏమున్నాయి, దానికి ఆ డైలాగ్ మీద వాళ్ళు ఏ విధంగా కాన్సిక్వెన్సెస్ని ఏ విధంగా ఫేస్ చేయాలనే దాని మీద ఈ డైలాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఇందాకటి నుండి మనం UNFCCC గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో దాని గురించి యాడ్ ఆన్ ఏరియా బేసిక్స్ ఏంది అని అంటే, ఇది 1992లో ఇది ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రీటీగా అడాప్ట్ చేశారు. ఎర్త్ సమ్మిట్ ఇన్ రియో డి జెనెరియోలో ఒక ప్లేస్లో జరిగింది. సో అది 1994లో కేమ్ ఇన్ టు ఫోర్స్. సో ఇక్కడ రాటిఫికేషన్ కండిషన్ 50 కంట్రీలు ఉండాలి, మొత్తం 197 యునైటెడ్ నేషన్స్ మెంబర్ కంట్రీస్లలో 165 సిగ్నేటరీగా ఉన్నాయి, రాటిఫై చేశాయి. అయితే ఇక్కడ UNFCCC యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని స్టెబిలైజ్ చేయడం, అట్మాస్ఫియర్లో రోజు రోజుకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ లెవెల్ పెరుగుతూ ఉండడం వల్ల అది ఆంథ్రోపోజెనిక్ ఇంటర్ఫీరెన్స్ వల్ల క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుండడం, దానిని స్టెబిలైజ్ చేయాలనేది ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది నాన్ బైండింగ్ లిమిట్స్ అనేది ఈ ఫ్రేమ్వర్క్. ఇక్కడ 1995 నుండి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ స్టార్ట్ అవ్వడం జరిగింది, దాన్ని ఇక్కడ క్లైమేట్ చేంజ్ గురించి డీల్ చేయడానికి వర్క్ ప్రాసెస్ని ఇక్కడ డిస్కస్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్, 1997లో క్యోటో ప్రోటోకాల్ అనేది రావడం జరిగింది. అక్కడ లీగల్లీ బైండింగ్ అబ్లిగేషన్స్ తీసుకురావడం జరిగింది కంట్రీస్ వాళ్ళు రిడ్యూస్ చేయడానికి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని, ఎప్పటికల్లా అంటే 2012 కల్లా అని. తర్వాత 2012 కల్లా ఆ దాన్ని క్యోటో ప్రోటోకాల్ని అమెండ్ చేయడం జరిగింది, దాన్ని 2013-2020కి తీసుకురావడం జరిగింది అమెండ్మెంట్ ద్వారాగా. 2015లో ప్యారిస్ అగ్రిమెంట్ రావడం జరిగింది, అది కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ November 4, 2016లో ఫోర్స్లోకి వచ్చింది. సో దీనిలో భాగంగా ఏవైతే కంట్రీస్ ఉన్నాయో నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, అవి వాళ్ళు కంట్రీస్ వాళ్ళ టార్గెట్ పెట్టుకున్నాయి 1.5 degrees centigrade తగ్గించాలనేది. ఇక్కడ ప్రతి కంట్రీ కూడా వాళ్ళ ఎమిషన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని రిడక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది 2020 నుండి ఆ కమిట్మెంట్ ద్వారాగా. UNFCCC ఫస్ట్ టాస్క్ ఏం సెట్ చేసింది అని అంటే, ఎనెక్స్ కంట్రీస్ ఏవైతే ఇండస్ట్రియలైజ్డ్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇన్వెంటరీస్, ఏవైతే ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వాటి రిమూవల్స్కి యొక్క ఇన్వెన్షన్స్, వాటిని అప్డేట్ చేస్తూ ఉండాలి, యాన్యువల్గా సబ్మిట్ చేయాలి ఇవి అనేది మెయిన్ టార్గెట్ సెట్ చేయడం జరిగింది UNFCCC. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ హార్న్బిల్ ఫెస్టివల్ 2018. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, రీసెంట్గా యూనియన్ హోమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారు, ఇది ఒక పాపులర్ ఫెస్టివల్, అది కోహిమా నాగాలాండ్లో ఫార్మేషన్ డే ఆఫ్ ద నాగాలాండ్ సందర్భంగా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. దీనిని మనం ఎక్కడ చదువుకోవచ్చు అంటే హిస్టరీ కల్చర్లో చదువుకోవచ్చు, దీనిని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు నాగాలాండ్ యునిక్ కల్చర్ని మనం చూడవచ్చు. సో ఇక్కడ హార్న్బిల్ బర్డ్ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టు రిగార్డింగ్ ద హార్న్బిల్ ఫెస్టివల్. ఫస్ట్ స్టేట్మెంట్, నాగా సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ టు రివైవ్ అండ్ ప్రొటెక్ట్ అండ్ సస్టైన్ అండ్ ప్రమోట్ ద రిచ్నెస్ ఆఫ్ ద నాగా హెరిటేజ్ అండ్ ట్రెడిషన్స్. సెకండ్ స్టేట్మెంట్, హార్న్బిల్ ఫెస్టివల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1 December 1963 అండ్ ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ద ప్రెసిడెంట్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. దీన్ని 1 December to 10 December ఇది యాన్యువల్ బేసిస్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, స్టేట్ టూరిజం అండ్ ఆర్ట్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్, అది ఆల్సో సపోర్టెడ్ బై ద యూనియన్ గవర్నమెంట్. ఈ ఫెస్టివల్ సందర్భంగా ట్రిబ్యూట్ టు హార్న్బిల్ అనే బాడీకి కూడా ట్రిబ్యూట్ పే చేస్తారు. సో ఈ పక్షి యొక్క స్పెషాలిటీ ఏంది అని అంటే, ఇది యూనిక్ క్వాలిటీస్ ఆఫ్ అలర్ట్నెస్ అండ్ గ్రాండ్యూర్ ఉంది.
ఇక్కడ G20 సమ్మిట్ ఎందుకు మనం ఇప్పుడు కొద్దిగా చదువుకుంటున్నాం అంటే రీసెంట్గా లాస్ట్ వీక్ మనం చదువుకున్నాం G20 గురించి. ఇక్కడ 2020కి మనకు 75 ఇయర్ ఆఫ్ ఇండిపెండెంట్ సెలబ్రేషన్ జరుగుతాయి. ఆ సందర్భంగా ఇండియా G20 సమ్మిట్ని హోస్ట్ చేయడానికి మనకు అవకాశం వచ్చింది. సో ఇది ఫస్ట్ టైం అవుతుంది ఇటువంటి మీటింగ్ ఇండియాలో జరగడం. సో ఆల్రెడీ మనం కొంత ఇన్ఫర్మేషన్ లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నాము 1999లో ఇది ఎస్టాబ్లిష్ అయిందని, ఇందులో ఇండస్ట్రియలైజ్డ్ మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ ఉన్నాయని. సో లెట్స్ ప్రాక్టీస్ వన్ క్వశ్చన్ ఆన్ దిస్ G20 సమ్మిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద G20 సమ్మిట్. ఇండియా విల్ హోస్ట్ G20 సమ్మిట్ ఇన్ 2022. ఇట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెంట్ సెలబ్రేషన్స్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ విల్ బి ద ఫస్ట్ మీట్ ఆఫ్ ద గ్లోబల్ గ్రూపింగ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో సైమన్, సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది? ఇట్ ఈజ్ ఎ స్మాల్ రోబోట్. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే క్రూ ఇంటరాక్టివ్ మొబైల్ కంపాషన్. సో ఈ స్మాల్ రోబోట్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వర్క్ చేస్తుంది. దీన్ని ఒక 2 డేస్ ట్రిప్ కోసము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మనకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ ద్వారాగా పంపడం జరిగింది స్పేస్లోకి. సో దీనిని మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకోవచ్చు మనము అదే. సో ఈ యొక్క రోబోట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు అసిస్ట్ ఆస్ట్రోనాట్స్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద స్పేస్ స్టేషన్. స్పేస్ స్టేషన్ గురించి మనం వివరంగా చూద్దాం నెక్స్ట్. ఇక్కడ ఈ రోబోట్ అనేది ఇండియన్ స్పేస్ స్టేషన్కి జూన్లో పంపడం జరిగింది ఈ ఇయర్. సో ఇది రీసెంట్గా రిటర్న్ అవుతుంది December 13 కల్లా. సో దీని సోర్స్ హిందుస్థాన్ టైమ్స్ నుండి తీసుకోవడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో మనం చదువుకోవచ్చు. సో లెట్స్ ప్రాక్టీస్ వన్ క్వశ్చన్ ఆన్ దిస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూ రిగార్డింగ్ ద సైమన్. వాటి ఫుల్ ఫామ్ ఏంటి? క్రూ ఇంటరాక్టివ్ మొబైల్ కంపానియన్. ఇది స్మాల్ రోబోట్. ఫస్ట్ స్టేట్మెంట్, ఇస్ ఎ స్మాల్ రోబోట్ ఎండోడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ ఏ 2 డే ట్రిప్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అబ్రాడ్ బై ద స్పేస్ ఎక్స్ డ్రాగన్ కార్గో క్యాప్సిల్. అండ్ థర్డ్ స్టేట్మెంట్స్, సైమన్ వాజ్ డెవలప్డ్ బై ద నాసా. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ 1 అండ్ 2. ఈ థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో నాసా డెవలప్ చేయలేదు ఇది. దీనిని యూరోపియన్ స్పేస్ కంపెనీ ఎయిర్ బస్ అనేది జర్మనీ స్పేస్ ఏజెన్సీ ద్వారాగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ. స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే దీన్ని డెవలప్ చేసింది ఎవరు అని అంటే నాసా కాదు, ఇక్కడ డెవలప్ చేసింది యూరోపియన్ స్పేస్ ఏరోస్పేస్ కంపెనీ ఎయిర్ బస్ అనేది ఆన్ ద బిహాఫ్ ఆఫ్ జర్మన్ స్పేస్ ఏజెన్సీ. సో దీని యొక్క వెయిట్ 5 kg ఈ రోబో యొక్క వెయిట్. ఇది బాస్కెట్బాల్ సైజ్ ఉంటుంది, 3D ప్రింటెడ్ ప్లాస్టిక్ స్పియర్ లాగా. ఎందుకు డిజైన్ చేశారు అని అంటే టు టెస్ట్ ద ఉమెన్ మిషన్ ఇంటరాక్షన్ ఇన్ ద స్పేస్లో. సో దీనికి సాఫ్ట్వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ని ఎవరు ప్రొవైడ్ చేశారంటే IBM కంపెనీ. హ్యూమన్ రోబోట్ ఏ విధంగా సైంటిస్ట్లకు హెల్ప్ అవుతుంది? ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారో, రిపేర్ చేస్తుంటారో, వాళ్ళకి అసిస్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అదర్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే ఇది మొబైల్ ఫోటోగ్రఫీలో, వీడియోగ్రఫీలో, అదేవిధంగా డాక్యుమెంట్స్ని ఎక్స్పెరిమెంట్ చేయడంలో, సెర్చ్ ఫర్ ఏదైనా ఆబ్జెక్ట్స్ని కానీ, ఇన్వెంటరీని మెయింటైన్ చేయడంలో కానీ ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ద నెక్స్ట్ టాపిక్, ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అని ఎందుకు న్యూస్లో ఉంది? రీసెంట్గా December 3 మనము దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాం ఈ డేని, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అనేది. సో ఇది ఎందుకు అనంటే టు ప్రమోట్ ద రైట్స్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ టు సపోర్ట్ ఫర్ ద డిగ్నిటీ. సో ఇది సోషల్ ఇష్యూస్లో మనం చదువుకోవచ్చు. అదేవిధంగా ఇది PIB నుండి తీసుకోవడం జరిగింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ వాజ్ ఇట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ 1992. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్, 2018 ఇట్స్ థీమ్ ఏంటంటే పవరింగ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అండ్ ఎన్ష్యూరింగ్ ఇంక్లూజివ్నెస్ అండ్ ఈక్వాలిటీ. సో ఇక్కడ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి కొన్ని స్కీమ్స్ గవర్నమెంట్ ఏమేమి లాంచ్ చేసిందో మనం చూద్దాం. అది దిశ అనేది, వికాస్, డే కేర్ కోసం, ఇదేమో ఎర్లీ ఇంటర్వెన్షన్ స్కూల్ చదవడానికి, అదేవిధంగా సమర్థ్, అది ఆర్ఫన్స్ ఫ్యామిలీస్ క్రైసిస్లో ఉన్న వాళ్ళకి, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఫ్రమ్ బిలో పవర్టీ లైన్ వాళ్ళకి హోమ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ అదర్ స్కీమ్స్ చూసుకున్నట్టయితే గ్రూప్ హోమ్ ఫర్ అడల్ట్స్ గరుండ, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ నిర్మయ, కేర్ గివర్ ట్రైనింగ్ స్కీమ్ సయోగి, ఇక్కడ ఎడ్యుకేషనల్ సపోర్ట్కి జ్ఞానప్రభ, మార్కెటింగ్ అసిస్టెన్స్కి ప్రేరణ, ఎయిడ్స్ అండ్ అసిస్టివ్ డివైజ్ సంభవ స్కీమ్. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ XSAT-1. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా లాంచ్ చేశారు XSAT-1. ఇది ఒక శాటిలైట్. ఇది ప్రైవేట్, ఫస్ట్ ఇండియాస్ ప్రైవేట్లీ ఫండెడ్ శాటిలైట్ సక్సెస్ఫుల్గా స్పేస్కి పంపడం జరిగింది. సో దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ పార్ట్లో చదువుకోవచ్చు. ఇది హిందూ న్యూస్ పేపర్ నుండి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది నాసా కాదు, దీన్ని పంపింది ఎవరంటే స్పేస్ ఎక్స్ అనేది. ఇది మినీ కమ్యూనికేషన్ శాటిలైట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అంటే ఇది బూస్ట్ చేస్తుంది ప్రైవేట్ రేడియో ఆపరేటర్స్కి.
ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే ప్రైవేట్ రేడియో ఆపరేటర్స్కి అదేవిధంగా మెసేజెస్ని కమ్యూనికేట్ చేయడంలో, కోఆర్డినేట్ చేయడంలో, అదేవిధంగా డిజాస్టర్ టైంలో కూడా ఇది కంట్రీకి హెల్ప్ చేస్తుంది బై గివింగ్ ప్రాపర్ మెసేజ్ అండ్ కమ్యూనికేషన్ త్రూ ద రేడియో నెట్వర్క్. దీని యొక్క లైఫ్ స్పాన్ కూడా 5 ఇయర్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్పేస్ ఎక్స్ అనేది US ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ సాయిల్ డే. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా December 5th మనం వరల్డ్ సాయిల్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే కమ్యూనికేట్ ద మెసేజ్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్ క్వాలిటీ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ హెల్త్ ఎకోసిస్టమ్. సో మెయిన్ థీమ్ ఏంటి అని అంటే బీ ద సొల్యూషన్ టు సాయిల్ పొల్యూషన్. సో దీన్ని మనం ఎక్కడ చదువుకోవచ్చు అంటే జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో సాయిల్ టాపిక్లో చదువుకోవచ్చు. దీన్ని హిందూ నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అమరావతి. వై ఇట్ ఈజ్ ఇన్ ద న్యూస్ అంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ టు హ్యావ్ ఎ సపరేట్ హైకోర్ట్ బై నెక్స్ట్ ఇయర్. ఇది 25th హైకోర్ట్ అవుతుంది. సో ఇది పాలిటీ జ్యుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవచ్చు. ఇక్కడ అమరావతి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. లెట్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్ ద హైకోర్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద హైకోర్ట్. ఫస్ట్ స్టేట్మెంట్, కలకత్తా హైకోర్ట్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఎస్టాబ్లిష్డ్ హైకోర్ట్, దట్ వాజ్ ఇన్ July 2, 1862. సెకండ్ స్టేట్మెంట్, ఆంధ్రప్రదేశ్ విల్ బి హైకోర్ట్ విల్ బి ద 24th అండ్ లేటెస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా. సో కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఫస్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అని అంటే ఇది 24th కాదు 25th హైకోర్టు. సో కరెక్ట్ ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్ టు హ్యావ్ ఎ సపరేట్ హైకోర్ట్ బై నెక్స్ట్ ఇయర్ 2019. లాస్ట్ వీక్ మనకు జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ మీద ఒక న్యూస్ రావడం జరిగింది. సో దాని మీద క్వశ్చన్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ దిస్, చైనా హాల్ట్స్ ద వర్క్ ఆఫ్ ద జీన్ ఎడిటింగ్ బేబీస్, వై ద సైంటిస్ట్ ఆల్టర్డ్ ద డిఎన్ఏ ఆఫ్ ద ట్విన్ గర్ల్స్. ఫస్ట్ స్టేట్మెంట్, డిఎన్ఏ ఆల్టర్డ్ టు ప్రివెంట్ ద క్యాన్సర్, టు ప్రివెంట్ ద హార్ట్ డిసీజ్, డిఎన్ఏ ఆల్టర్డ్ టు ప్రివెంట్ ద మెంటల్ ఇల్నెస్, డిఎన్ఏ ఆల్టర్డ్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ద కాంట్రాక్టింగ్ హెచ్ఐవి. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి. సో నెక్స్ట్ టాపిక్ బొమ్మిడాలా. సో ఈ బొమ్మిడాలా అనే ప్లేస్ ఎందుకు న్యూస్లో ఉంది? సో రీసెంట్గా ఇది అరుణాచల్ ప్రదేశ్లోని ఒక ప్లేసు. ఇది అక్కడ ఇద్దరు సోల్జర్స్ని, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని అరెస్ట్ చేయడం జరిగింది లోకల్ పోలీసెస్ అక్కడ. అందువలన ఇది న్యూస్లో ఉంది. సో దీన్ని మనం ఏ ఏరియాలో చదువుకోవచ్చు అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఏరియాలో మనం చదువుకోవచ్చు. దీన్ని హిందూ పేపర్ నుండి తీసుకోవడం జరిగింది. సో దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది మనం దీన్ని, అదేవిధంగా జియోగ్రఫీ పరంగా క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతారు అనేది కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బొమ్మిడాల ఇది అరుణాచల్ ప్రదేశ్లోని సదరన్ రీజియన్లో ఉంది. సో ఇది ఒక స్మాల్ డిస్టిక్, వన్ ఆఫ్ ద కన్స్టిట్యున్సీ ఆఫ్ 60 constituencies. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే దీని ఎలివేషన్ అనేది 2415 meters హై లెవెల్ సీ లెవెల్కి ఉంది. ఇక్కడ కొంతమంది ట్రైబ్స్ కూడా ఉన్నారు, అది మోన్పా, సెర్దుక్పెన్ అండ్ మిజీ, బేగున్ అండ్ అకా ట్రైబ్స్ ఉన్నారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జియోగ్రఫికల్ లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సందర్భంగా ద ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 యాక్ట్ని కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది స్పెషల్ పవర్స్, ఆర్మ్డ్ ఇండియన్ ఆర్మీకి స్పెషల్ పవర్స్ ఇవ్వడం జరిగింది దీని ద్వారాగా, యాక్ట్ ద్వారాగా. సో ఇక్కడ మనం క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే హూ హ్యాస్ ద పవర్ టు ఇన్వోక్ ఏ ప్లేస్ యాజ్ ఏ డిస్టర్బ్డ్ ఏరియా. ఒక పర్టికులర్ ప్లేస్ని డిస్టర్బ్డ్ ఏరియాగా ఎవరికి పవర్ ఉంది దాన్ని డిక్లేర్ చేయడానికి. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ గవర్నర్ ఆఫ్ ది స్టేట్, థర్డ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ, డి సో ఎనీ వన్ ఆఫ్ ద అబో. సో కరెక్ట్ ఆప్షన్ ఎనీ వన్ ఆఫ్ ద అబో. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎనీ వన్ ఆఫ్ ద అబో, ఎందుకు అంటే Section 3 ఆఫ్ ది ఆప్స్పా ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే గవర్నర్కి కూడా పవర్ ఇస్తుంది. గవర్నర్కి కానీ యూనియన్ టెరిటరీ ఆఫ్ కానీ ఏదైనా ఒక ఇష్యూ జరుగుతుందనుకో అప్పుడు డిక్లేర్ చేయడానికి ఆ ప్రాంతాన్ని డిస్టర్బ్డ్ ఏరియాగా స్టేట్ గవర్నర్కి కూడా ఉంటుంది. తర్వాత దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కు చెప్తారు, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మిలిటరీ ఫోర్సెస్ని పంపాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెంట్లీ అండర్ ఆప్స్పా, ఆప్స్పా కింద ఏ స్టేట్స్ ఉన్నాయి? సో ఆల్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ జమ్మూ కాశ్మీర్. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి 2 only. ఎందుకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ రాంగ్ అంటే ఆల్రెడీ మేఘాలయ, తర్వాత త్రిపుర, తర్వాత కొన్ని స్టేట్స్ ఆఫ్ ది అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని డిస్ట్రిక్ట్స్ని ఈ ఆప్స్పా నుండి తీసేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ డిస్టర్బ్డ్ ఏరియా నుండి ఫ్రీ అవ్వడం జరిగింది ఆ ప్రాంతాలు, అందువలన ఈ ఆప్స్పా నుండి తీసేయడం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ బి, అదే డిఫెన్స్ ఎక్స్పర్ట్ చెప్పారు, మేఘాలయ, త్రిపుర, పార్ట్స్ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్ డిస్ట్రిక్ట్స్.
డిక్లేర్ టు బి ఫ్రీ ఆఫ్ ఇన్సర్జెన్సీ నుండి ఫ్రీగా అయ్యాయని, అందువలన దీన్ని ఆప్స్పా నుండి తొలగించడం జరిగింది. సో ఈ స్టేట్స్ను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ టాపిక్ పోక్స్కో యాక్ట్ 2012. సో ఇది మనం ఎందుకు చదువుకోవాలి, రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, రీసెంట్గా సిబిఐ టేక్ ఓవర్ చేసుకుంది ఒక ఇన్వెస్టిగేషన్ ఇన్ కేసెస్ ఆఫ్ అబ్యూజ్. అదేంటంటే 17 షెల్టర్ హోమ్స్ బీహార్లో ఉన్నవి, అక్కడ సెక్షువల్ ఎలిగేషన్స్ జరిగాయని, దాని మీద లోకల్ పోలీసెస్ ఏమి అంత స్పీడప్ చేయట్లేదని సుప్రీంకోర్టు ఆర్డర్ చేయడం వల్ల స్పీడప్ చేయడానికి కేసెస్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దీన్ని ఏ ఏరియాలో చదువుకోవచ్చు అంటే, గవర్నమెంట్ పాలసీస్ ఫర్ వల్నరబుల్ గ్రూప్స్ మీద మనం చదువుకోవచ్చు. దీన్ని హిందూ నుండి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్లో కాకుండా మెయిన్స్ పర్స్పెక్టివ్లో కానీ మనకు హక్కులు ఏమేమి ఉన్నాయన్న దాని మీద చూసుకున్నట్టయితే, మెయిన్ ప్రొవిజన్ చూసుకుంటే పోస్కో యాక్ట్కి, సో ఆ యాక్ట్ ఏంటి, ఒక చైల్డ్ని డిఫైన్ చేసింది 18 ఇయర్స్ లోపు ఉన్నోళ్ళని. అదేవిధంగా రేపింగ్ ఫర్ చిల్డ్రన్ చైల్డ్కి 12 ఇయర్స్ డెత్ పెనాల్టీ ఉందని, అదే ఉమెన్ని రేప్ చేయడం వల్ల 10 ఇయర్స్ మినిమం పనిష్మెంట్, అదేవిధంగా 30 డేస్లో ఎవిడెన్సెస్ ఆఫ్ ది చిల్డ్రన్ని కోర్టులో పెట్టాలని, అదే స్పెషల్ కోర్ట్స్ను కూడా పెట్టడం జరిగింది. వాటిని కేసెస్ని 1 ఇయర్లోగా వాటిని ట్రయల్ చేసేసి వాటిని డిస్పోజ్ చేయాలనేది, ప్రొసీడింగ్స్ అనేవి కెమెరాలో పెట్టి దాన్ని రికార్డ్ చేయాలనేది ఈ మెయిన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే సైక్లోన్ గాజా, ఇది రీసెంట్గా మనం న్యూస్లో విన్నాం. సో దీన్ని జియోగ్రఫీ పర్స్పెక్టివ్ క్లైమేటాలజీలో మనం చదువుకోవచ్చు. దీన్ని ఎందుకు న్యూస్లో ఉందంటే, సైక్లోన్ గాజా అనేది ఇది మేజర్ డిజాస్టర్ అయింది రీసెంట్గా, తమిళనాడు కోస్ట్కి హిట్ అవ్వడం జరిగింది. దీనివల్ల చాలా ఎకనామిక్ ఇంపాక్ట్ కూడా జరిగింది కోస్టల్ ప్రాంతాల యొక్క తమిళనాడులో. సో ఇక్కడ సైక్లోన్ గాజా అనే పేరుని ఎవరు ఇవ్వడం జరిగింది అంటే, థాయిలాండ్ కంట్రీ దీనికి పేరు ఇవ్వడం జరిగింది. సైక్లోన్ గాజా మీద కూడా 10 మినిట్స్ ట్రెండింగ్ టాపిక్ వీడియో చేయడం జరిగింది, దాంట్లో మీరు వివరాలు ఇంకా వివరంగా చూసుకోవచ్చు. అది లాస్ట్ వీక్ అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా సైక్లోన్ తిత్లీ కూడా ఎందుకు న్యూస్లో ఉంది అంటే, రీసెంట్గా ఇది ఒడిశా కోస్ట్కు కూడా హిట్ అవ్వడం జరిగింది ఈ సైక్లోన్ గాజాకు ముందు. సో దీన్ని కూడా జియోగ్రఫీ క్లైమేటాలజీలో చదువుకోవచ్చు. దీని రిలేటెడ్ మనం క్వశ్చన్ చూసుకున్నట్టయితే, సైక్లోన్ తిత్లీ వాజ్ నేమ్డ్ బై విచ్ కంట్రీ? సో ఇక్కడ పాకిస్తాన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ కజకిస్తాన్ న్యూస్లో ఉంది ఎందుకు అని అంటే, రీసెంట్గా ఇక్కడ 3 దేశాలు రష్యన్, అమెరికన్, కెనడియన్ ఆస్ట్రోనాట్స్ ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సోయెజ్ రాకెట్ని పంపడం జరిగింది. దీన్ని కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీలో చదువుకోవచ్చు, ఇది హిందూ నుండి తీసుకోవడం జరిగింది. సో ఈ రాకెట్ని ఎక్కడి నుండి లాంచ్ చేశారంటే, బైకనోర్ కాస్మోడోర్ అనేది కజకిస్తాన్లో ఉంది, అందువలన మనం కజకిస్తాన్ ఏరియాని కూడా జియోగ్రఫీ పర్స్పెక్టివ్లో మనం చదవాల్సి ఉంటుంది. ఇంతకుముందు యుఎస్ఏ స్పేస్ సెటిల్ లాంచ్ చేసేది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి, అది ఎప్పుడైతే రిటైర్ చేశారో వాళ్ళు ఆఫ్ చేశారో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడానికి సోయెజ్ రష్యన్ స్పేస్ క్రాఫ్ట్ ఒకటే యూజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బైకనూర్ కాస్మోడ్రోమ్ అనేది ఒక స్పేస్ పోర్టు, అది ఎక్కడ ఉంది అంటే కజకిస్తాన్లోని సదరన్ రీజియన్లో ఉంది. దీనిని రష్యా లీజ్కి తీసుకోవడం జరిగింది. ఇది వరల్డ్స్ ఫస్ట్ లార్జెస్ట్ ఆపరేషనల్ స్పేస్ లాంచ్డ్ ఫెసిలిటీ. ఇక్కడ మ్యాప్లో చూసుకున్నట్టయితే బైకనోర్ కాస్మోడ్రోమ్ అనేది కజకిస్తాన్లో ఉంది ఈ స్పేస్ లాంచింగ్ స్టేషన్. అదేవిధంగా ఆల్రెడీ అమెరికాలో కెనడీ స్పేస్ స్టేషన్ ఇక్కడ ఒకటి ఉంది. చైనాలో జువాక్వాన్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఇది యునిక్ స్పైన్స్ ల్యాబొరేటరీ. ఇది ఇక్కడ మనం స్పేస్లోనే ఉంటూ దాని గురించి అక్కడ ల్యాబొరేటరీలలో ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆస్ట్రోనాట్స్ కాస్మోనాట్స్కి. ఇది ఇప్పుడు భూమికి ఎంత దూరంలో ఉందంటే 250 మైల్స్ దూరంలో భూమి నుండి ఉంది. ఇది ఎంత స్పీడ్తో భూమి తిరుగుతూ ఉంటుందంటే భూమి చుట్టూ అంటే 17,500 మైల్స్ పర్ అవర్ తోటి తిరుగుతూ ఉంటుంది. ఇది ఎర్త్ చుట్టూ ప్రతి 90 మినిట్స్కి ఒకసారి రౌండ్ తిరుగుతూ ఉంటుంది. చిన్నపాటి ఫుట్బాల్ స్టేడియం లాగా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అసెంబ్లింగ్ ప్రాసెస్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంటర్నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్ అనేది ఇది ఒక జాయింట్ ప్రాజెక్ట్. దీంట్లో 5 పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఉన్నాయి. అవి ఏవి అంటే నాసా, అది అమెరికాది, రోస్కోమోస్ రష్యాది, జాజా జపాన్ది, యూరోపియన్ స్పేస్ స్టేషన్ యూరోప్ది, కెనడియన్ స్పేస్ స్టేషన్ కెనడాది. ఇక్కడ మిసిలీనియస్ క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేద్దాం. రీసెంట్గా పోలవరం ప్రాజెక్టు మీద ఏ స్టేట్ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళింది స్టే ఆర్డర్ కోసం? సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒడిశా. సో సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే రిఫ్యూజ్ చేసింది టు ఇష్యూ ఏ స్టే ఆర్డర్ ఆన్ గోయింగ్ పోలవరం ప్రాజెక్టు మీద. ఇక్కడ మిసిలీనియస్ క్వశ్చన్స్లో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, శ్రీ ఆర్ వెంకట్రామన్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని హిజ్ బర్త్ యానివర్సరీ December 4th, ఏది కరెక్టు? సో హీఈస్ ద 8th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్టిసిపేటెడ్ ఇన్ క్విట్ ఇండియా మూమెంట్,
అండ్ మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆల్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ ఆల్ ఆర్ కరెక్ట్. 1984లో హీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద 7th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్ 1987 ఈ బికేమ్ ద 8th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ సర్వ్డ్ ఫర్ 1987 to 1992. హిస్ బుక్స్ చూసుకున్నట్టయితే రోల్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, రిలెవెన్స్ ఆఫ్ గాంధీ అండ్ అదర్ ఎస్సేస్. సో ఇక నెక్స్ట్ టాపిక్ రివర్ రావి. ఇది ఎందుకు న్యూస్లో ఉంది, ఎక్కడ చదువుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జియోగ్రఫీలో రివర్ సిస్టమ్స్లో మనం చదువుకోవచ్చు డ్యామ్స్ మీద. అదేవిధంగా ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ద నరేంద్ర మోదీ గారు అప్రూవ్ చేశారు సహపూర్ కందీ డ్యామ్ ప్రాజెక్టు. సో దీన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్కడుంది అంటే పంజాబ్లో ఆన్ ద రివర్ ఆఫ్ రావి. సో దీనికి 485 crore ఇరిగేషన్ పార్ట్లో, అదేవిధంగా దీని ప్రాజెక్ట్ చూసుకుంటే 5 years 2018 to 2022 వరకు అని ప్లాన్ చేయడం జరిగింది. సో దీన్ని పిఐపి నుండి తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి ఏ విధంగా లబ్ధి పొందుతాం అంటే మినిమైజ్ చేస్తాం వేస్ట్ వాటర్, అది పాకిస్తాన్కి వేస్ట్గా వెళ్ళిపోతుంది, దాన్ని మనం మన ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావి గురించి మనం చూసుకున్నట్టయితే ఇది హిమాచల్ ప్రదేశ్లో రైజ్ అవుతుంది. దీనికి రెండు నేమ్స్ ఉన్నాయి, వేదాస్లో దీనిని ఇరావతి అని అంటున్నారు, అదేవిధంగా ఏన్షియంట్ గ్రీక్లో హైడ్రౌట్స్ అని పేరు ఉంది. అదేవిధంగా ఇక్కడ రావి రివర్ వాటర్ ఎలొకేషన్ అనేది ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా దీన్ని వాటర్ని పంచుకోవడం జరిగింది. ఇక్కడ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960లో దీన్ని సైన్ చేయడం జరిగింది ఇండియా పాకిస్తాన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈస్టర్న్ రివర్స్ అనేవి సట్లజ్, బియాజ్, రావి. అదేవిధంగా వెస్టర్న్ రివర్స్ చూసుకున్నట్టయితే సినాబ్, జీలం, ఇండస్. ఇక్కడ ఏవైతే ఈ మూడు ఉన్నాయో ఈస్టర్న్ రివర్స్, ఇవి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇండియాకు ఉన్నవి. అదేవిధంగా ఇటు వెస్టర్న్ రివర్స్ ఈ మూడు అయితే ఏవైతే ఇండియాకు ఎక్స్క్లూజివ్ రైట్స్ లేవు, దాని మీద లిమిటేషన్స్ ఉన్నవి. సర్టెన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, పవర్ ప్లాంట్స్ పెట్టడం కావచ్చు, అదే వాటర్ స్టోరేజ్ కానీ డొమెస్టిక్ నాన్ కన్జంప్షన్ యూజెస్ కానీ సమ్ అదర్ ఏరియాస్ మీద సమ్ కండిషన్స్ మీద ఉందన్నట్టు ఇండస్ వాటర్ ట్రీటీ మీద ఈ మూడు. ఈ సందర్భంగా మనం ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ నాట్ ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా, నాట్ ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇండస్ ఇండియాలో ఆరిజినేట్ కాదు, తర్వాత సట్లజ్ ఇండియాలో ఆరిజినేట్ కాదు. సో ఈ రెండు, సో కరెక్ట్ ఆప్షన్ బి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కందమహల్ హల్దీ. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది, సో దీని టాపిక్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో చదువుకోవచ్చు మనము. దీన్ని హిందూ నుండి తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఒడిశాస్ కందమహల్ హల్దీ అంటే టర్మరిక్ పసుపు అనేది ఇది ఫేమస్ ఫర్ హీలింగ్ ప్రాపర్టీస్. ఇది ఎందుకు అంటే ఇది జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది దీన్ని పొందింది. సో దీన్ని క్లియర్గా చూసుకుంటే ఇక్కడ మ్యాప్లో ఒడిశాలోని ఇది కందమహల్ ఏరియా. ఇక్కడ జియోగ్రఫికల్ ఇండికేషన్కి ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి కానీ ఏదన్నా తయారు చేస్తుంటే దానికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉందనుకో, దానికి ఒక ప్రత్యేకతను ఇవ్వడానికి ఆ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్కి దాని స్పెషాలిటీ కోసం అని ఈ జిఐ ట్యాగ్ని ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మనం మిస్యూజ్ చేయకుండా ఉండడానికి ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో సిమిలర్ ప్రోడక్ట్ని తయారు చేయకుండా ఉండడానికి. ఈ సందర్భంగా మనం ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద జిఐ ట్యాగ్. ఫస్ట్ స్టేట్మెంట్ మనం చూసుకున్నట్టయితే ఇట్ జిఐ ట్యాగ్ కవర్స్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండర్ ద ప్యారిస్ కన్వెన్షన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ. సెకండ్ స్టేట్మెంట్ ఎట్ ఇంటర్నేషనల్ లెవెల్ జిఐ ట్యాగ్ ఈజ్ గవర్న్డ్ బై ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆన్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. థర్డ్ స్టేట్మెంట్ ఇండియా లెవెల్లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 దీన్ని గవర్న్ చేస్తుంది. సో ఆల్ ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం జియోగ్రఫికల్ ఇండికేషన్ మీద. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటుందంటే సహరి లిచి, ఇది ఫోర్త్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అంటున్నాడు, ఇది బీహార్ నుండి అంటున్నాడు. ఇంకా మూడేంటంటే కత్రి రైసు, జర్దాలు మ్యాంగో, మగహి పాన్. సో ఇవి జిఐ ట్యాగ్ రిసీవ్ చేసుకున్నాయి అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే కడక్నాథ్ చికెన్ మీట్, అది ఎక్కడంటే మధ్యప్రదేశ్లో ఒక డిస్టిక్, దానికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది అంటున్నారు. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బీహార్ నుండి మనకు జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది సాహి లిచి ఒకటి, ఇక్కడ కత్రి రైస్ ఒకటి, అదేవిధంగా జర్దాలు మ్యాంగో, మహని పాన్. అదేవిధంగా మధ్యప్రదేశ్ నుండి కడక్నాథ్ చికెన్ మీట్ కూడా జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడక్ట్సే కాకుండా ఆర్ట్ ఫామ్ బీహార్ నుండి వచ్చిన జిఐ ట్యాగ్స్ చూసుకున్నట్టయితే మధుబని ఆర్ట్ అనేది ఇది, అదేవిధంగా సిక్కీ గ్రాస్ క్రాఫ్ట్ అది, అదేవిధంగా కత్వా అప్లిక్యూ అనేది హ్యాండ్ వర్క్ అనేది, ఈ మూడు జిఐ ట్యాగ్లు రావడం జరిగింది బీహార్ నుండి ఆర్ట్ ఫామ్లో. హిస్టరీ పర్స్పెక్టివ్లో చదువుకోవచ్చు దీన్ని. రాజీవ్ కుమార్ కమిటీ, ఇతను ఎవరంటే వైస్ చైర్మన్ ఆఫ్ ద నీతి ఆయోగ్. అతను
ఈ కమిటీని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే మనకు ఉన్నటువంటి 149 స్మాల్ మార్జినల్ ఆయిల్ గ్యాస్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ వాళ్ళకి కానీ ఫారెన్ కంపెనీస్కి కానీ అమ్మడానికి ఈ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అంటే డొమెస్టిక్ అవుట్పుట్స్ని కొద్దిగా బూస్ట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. దీన్ని మనం ఎకానమీ రిసోర్సెస్ ఇన్వెస్ట్మెంట్లో చదువుకోవచ్చు. ఇది ఎకనామిక్ టైమ్స్ నుండి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.